హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు ఆటో పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెనో డస్టర్ యొక్క రివ్యూ చూద్దాం. రెనో డస్టర్ అనేది మనకు 2012 జూలైలో లాంచ్ చేశారు. దగ్గర మనకు 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది రెనో డస్టర్ ఇండియన్ మార్కెట్లో. అయితే ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది బండి. సో దీన్ని కొంచెం మాడిఫై చేసి కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మళ్ళీ లాంచ్ చేశారు ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో. సో 2019 మోడల్ చూసుకుంటే మనం ఇప్పుడు ఈ రివ్యూ చూద్దాం. మనం బండి ఏంటి, ఏమేం చేంజెస్ ఉన్నాయి, ఏమేం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు 2 ఇంజన్ ఆప్షన్స్, పెట్రోల్, డీజిల్. పెట్రోల్లో ఒక్కటే ఉంది, డీజిల్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ చూసుకుంటే 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది మనకు 106 PS ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 1498 CC కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ అండ్ CVT గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే డీజిల్లో 2 ఆప్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఏంటంటే 1.5 లీటర్ డీజిల్ 85 PS ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 1.5 లీటర్ డీజిల్ 110 PS ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకు 1461 CC పవర్ని కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక ఎక్సలెంట్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ వేరియట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ వీల్ డ్రైవ్ అంటే మనకు తెలిసిందే, అన్ని వీల్స్ తిరుగుతాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఆఫ్ రోడింగ్ మనకు కొంచెం ఈజీ అవుతుంది. మనం అన్ని వీల్స్ తిరగడం వల్ల మనం బండి ఎక్కడ ఆగిపోకుండా బురదలో వెళ్ళిపోతుంటుంది. ఇక డైమెన్షన్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే లెంత్ 4360 mm, విడ్త్ 1822 mm, హైట్ 1695 mm, వీల్ బేస్ 2673 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm వరకు ఉంది ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో ఉన్న వేరియంట్స్ చూసుకున్నట్టయితే పెట్రోల్లో 3 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డీజిల్లో 6 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పెట్రోల్లో RXE, RXS, RXS ఆప్షనల్ CVT గేర్ బాక్స్తో వస్తుంది. డీజిల్లో చూసుకుంటే 85 PS ఆఫ్ పవర్తో కలిగి ఉన్న RXS, 85 PS ఆఫ్ పవర్తో కలిగి ఉన్న RXE, 110 PS పవర్ కలిగి ఉన్న RXS, 110 PS పవర్ కలిగి ఉన్న RXS ఆప్షనల్, 110 PS పవర్ కలిగి ఉన్న RXZ, 110 PS పవర్ కలిగి ఉన్న RXZ AMT. ఈ వేరియంట్స్ మనకు డీజిల్లో ఉన్నాయి. ఇక బండి చూసుకున్నట్టయితే చేంజెస్ చేసామంటున్నారు. మనం ఈ చేంజెస్ ఏంటో చూద్దాం వేరియంట్ వైజ్గా. ఫస్ట్ చూసుకున్నట్టయితే పెట్రోల్ నుంచి వెళ్దాం. పెట్రోల్లో RXE మోడల్ చూసుకోండి ఫ్రెండ్స్. మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 1498 CC ఉంటుంది. ఇక ఎక్స్టీరియర్ ఫీచర్స్ చూసుకోండి ఫ్రెండ్స్. న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ డోర్ సైడ్ సీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ఫాల్ LED టైల్ ల్యాంప్స్, బ్లాక్ కయాక్ రూఫ్ రైల్స్. ఈ బండికి లుక్ ఇవే రూఫ్ రైల్స్. ఫుల్ వీల్ కవర్, బ్లాక్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, న్యూ బ్లాక్ టాలిగేట్ ఎంబ్లెషర్. ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే న్యూ మిడ్ నైట్ బ్లాక్ విత్ స్టోన్ గ్రే ఇండికేటర్ కలర్ హార్మోనీ, న్యూ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్ ఫ్యాబ్రిక్ టైప్, బ్లాక్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్. ఇవి ఇంటీరియర్స్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ ఎయిర్ కండిషనర్, టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ సీటింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ అండ్ సెంట్రల్ లాకింగ్, ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్, 1 టచ్ టర్న్ ఇండికేటర్, రియర్ పార్సల్ ట్రే. సేఫ్టీ విషయానికి వస్తే అందులో భాగంగా ABS, EBD, ర్యాపిడ్ డిక్లరేషన్ వార్నింగ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అవి ఫ్రెండ్స్. ఇక మనం RXS వేరియంట్ చూసుకున్నట్టయితే సేమ్ ఇంజిన్ ఇంకా ఇందులో ఎక్స్టీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే న్యూ ట్రిల్ వింగ్డ్ ఫుల్ క్రోమ్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, బ్లాక్ డోర్ సైడ్ సీల్, వాటర్ఫాల్ LED టైల్ ల్యాంప్స్, బ్లాక్ కయాక్ రూఫ్ రైల్స్, ఫుల్ వీల్ కవర్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్, న్యూ LED DRL, న్యూ మ్యాట్ బ్లాక్ టాలిగేట్ ఎంబ్లెషర్. ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే న్యూ మిడ్ నైట్ బ్లాక్ విత్ స్టోన్ గ్రే ఇంటిగ్రే కలర్ హార్మోనీ, న్యూ డీకో బ్రౌన్ ఫ్యాబ్రిక్ సీట్ ఫ్యాబ్రిక్ టైప్,
బ్లాక్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, న్యూ ఐస్ బ్లూ గ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ ఏసీ కండిషనర్ విత్ హీటర్, టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, న్యూ కూల్డ్ స్టోరేజ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఈకో మోడ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ అండ్ సెంట్రల్ లాకింగ్, 4 స్పీకర్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్, ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, 1 టచ్ టర్న్ ఇండికేటర్, రియర్ పార్సల్ ట్రే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్. ఇక సేఫ్టీలో చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్, ఈబీడీ, ర్యాపిడ్ డిక్లరేషన్ వార్నింగ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రియర్ డిఫాగర్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాకింగ్, ఇంపాక్ట్ సెన్సింగ్, డోర్ అన్లాకింగ్. ఇవి ఫ్రెండ్స్ ఈ బండి యొక్క ఫీచర్స్. నెక్స్ట్ మనం ఆర్ఎక్స్ఎస్ పెట్రోల్ ఆప్షనల్ చూసుకుంటే ఇందులో మనకు సీవీటీ గేర్ బాక్స్ వస్తుంది. ఎక్స్టీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే న్యూ ట్రిమ్మింగ్ ఫుల్ క్రోమ్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు, న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, బ్లాక్ డోర్ సైడ్ సీల్, వాటర్ఫాల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, బ్లాక్ కయాక్ రూఫ్ రైల్స్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్ ఆన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, R16 ఎవరెస్ట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, న్యూ ఎల్ఈడి డిఆర్ఎల్, న్యూ మ్యాట్ బ్లాక్ టోల్ గేట్. ఫ్రెండ్స్ ఇది మనకు ఈ మోడల్ అనేది ఆర్ఎక్స్ఎస్ ఆప్షనల్ అనేది మనకు పెట్రోల్లో టాప్ ఎండ్ మోడల్. ఇంటీరియర్స్ చూసుకున్నట్టయితే న్యూ మిడ్ నైట్ బ్లాక్ విత్ స్టోన్ గ్రే ఇంటీరియర్ కలర్ హార్మోనీ, న్యూ డెకో బ్రౌన్ ఫ్యాబ్రిక్ సీట్ ఫ్యాబ్రిక్ టైప్, బ్లాక్ ఇన్సైడ్ డోర్ ఫినిష్ డోర్ హ్యాండిల్ ఫినిష్, న్యూ ఐస్ బ్లూ గ్రాఫిక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ విత్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకుంటే అయితే మాన్యువల్ ఏసీ ఎయిర్ కండిషనర్, టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ రియర్ వ్యూ విండోస్ విత్ ఇల్యూమినేటెడ్ స్విచ్చెస్, న్యూ కూల్డ్ స్టోరేజ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఈకో మోడ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ అండ్ సెంట్రల్ లాకింగ్, 4 స్పీకర్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, 1 టచ్ టర్న్ ఇండికేటర్, రియర్ పార్సల్ ట్రే, ఫ్రంట్ అండ్ రియర్ రియర్ రీడింగ్ ర్యాంప్స్, రియర్ సీటింగ్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్, ఈబిడి, ర్యాపిడ్ డిక్లరేషన్ వార్నింగ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రియర్ డిఫాగర్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాకింగ్, ఇంపాక్ట్ సెన్సింగ్, డోర్ అన్లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్. ఇవి ఫ్రెండ్స్ మనకు పెట్రోల్లో ఆప్షన్స్. ఫ్రెండ్స్ పెట్రోల్ అయిపోయింది. మనం ఇప్పుడు డీజిల్లో చూసుకుంటే 85 PS పవర్తో కూడిన ఆర్ఎక్స్ఎస్ మోడల్ చూసుకుంటే దీంట్లో మనకు 1461 CC వస్తుంది, 85 PS ఆఫ్ పవర్ ఎట్ 3750 RPM దగ్గర 85 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్టీరియర్ చూసుకోండి ఫ్రెండ్స్, న్యూ ట్రీ వింగ్డ్ ఫుల్ క్రోమ్ గ్రిల్, న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, బ్లాక్ డోర్ సైడ్ సిల్, వాటర్ఫాల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, బ్లాక్ కయాక్ రూఫ్ రైల్స్, వీల్ ఫుల్ వీల్ కవర్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్ అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, న్యూ ఎల్ఈడి డిఆర్ఎల్, న్యూ మ్యాట్ బ్లాక్ టాలిగేట్ ఎంబ్లెషర్. ఫ్రెండ్స్ మనకు డీజిల్లో ఆర్ఎక్స్ఎస్, పెట్రోల్లో ఆర్ఎక్స్ఎస్ ఫీచర్స్ సేమ్, జస్ట్ ఇంజిన్ ఆప్షన్స్ తప్పించి, అలాగే పెట్రోల్లో ఆర్ఎక్సీ మోడల్ అండ్ డీజిల్లో ఆర్ఎక్సీ మోడల్ ఫీచర్స్ అనేవి సేమ్. సో మీరు ఇంతకుముందుకు విన్న ఫీచర్స్ సేమ్ అన్నమాట. సో మనం ఆర్ఎక్సీ ఆర్ఎక్స్ఎస్ మోడల్స్ పక్క పెట్టేసి మనం ఇప్పుడు ఆర్ఎక్స్ఎస్ మోడల్ 110 PS పవర్తో కూడిన ఆర్ఎక్స్ఎస్ మోడల్ ఫీచర్స్ చూద్దాం. ఈ బండి చూసుకున్నట్టయితే 1461 CC వస్తుంది, 110 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎట్ 4000 RPM దగ్గర. ఇక ఎక్స్టీరియర్ ఫీచర్స్ చూసుకుంటే న్యూ ట్రీ వింగ్డ్ ఫుల్ క్రోమ్ గ్రిల్, న్యూ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, బ్లాక్ డోర్ సైడ్ సిల్, వాటర్ఫాల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, బ్లాక్ కయాక్ రూఫ్ రైల్స్, ఫుల్ వీల్ కవర్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ ఫినిష్, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్ ఆన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, న్యూ ఎల్ఈడి డిఆర్ఎల్, న్యూ మ్యాట్ బ్లాక్ టాలిగేట్ ఎంబ్లెషర్, R16 ఎవరెస్ట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇంటీరియర్స్ విషయానికి వస్తే న్యూ మిడ్ నైట్ బ్లాక్ విత్ స్టోన్ గ్రే ఇంటీరియర్ కలర్ హార్మోనీ, న్యూ సేమ్ ఇంటీరియర్స్ ఫ్రెండ్స్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కి వచ్చేసరికి ఇది కూడా మనకు సేమ్. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్, ఈబిడి, ర్యాపిడ్ డిక్లరేషన్ వార్నింగ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్,
ఇవన్నీ సేమ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో ఎక్స్ట్రా అడిషనల్గా సేఫ్టీలో మనకు ESP యాడ్ చేశారు. నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్టయితే 110 PS పవర్ కలిగి ఉన్న RXS ఆప్షనల్ మోడల్. ఇది ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని వీల్స్ రన్ అవుతుంటాయి దీంట్లో. ఎవరైతే కొండ ప్రాంతాలలో ఉంటారో వాళ్ళకి బండి బెస్ట్ అని చెప్పుకోవచ్చు, అన్ని వీల్స్ తిరుగుతాయి. ఇన్ కేస్ వాళ్ళు డస్టర్ ప్రిఫర్ చేసినప్పుడు దాంట్లో ఈ మోడల్ తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇది మనకు ఎక్స్టీరియర్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఎక్స్టీరియర్స్ అన్ని మోడల్లో ఉన్నట్టే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా సేమ్ ఉన్నాయి. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో మనకు అడిషనల్గా ఈకో మోడ్ యాడ్ చేశారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీలోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ యాడ్ చేశారు. హిల్ అసిస్టెంట్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాకింగ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ డిఫాగర్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక 110 PS పవర్ కలిగి ఉన్న RXZ చూసుకున్నట్టయితే, దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ ఫీచర్స్ సేమ్ ఫ్రెండ్స్. ఏమీ చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే ఇంట్లో మనకు న్యూ LED DRLs వస్తున్నాయి ఫ్రంట్. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్స్ చూసుకుంటే మొత్తం సేమ్ ఫ్రెండ్స్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో చూసుకున్నట్టయితే మనకు దీంట్లో మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 17.64 inches టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు బ్లూటూత్, ఆడియో, టెలిఫోన్ కంట్రోల్, USB, ఆక్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఇవన్నీ వాయిస్ రికగ్నిషన్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్టబుల్ సీట్స్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్, ఇంతకుముందుకు మనకు మాన్యువల్గా ఉంటుంటే ఇందులో వచ్చాయి. రియర్ ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కప్ హోల్డర్స్. గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకు డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్, యాంటీ పించ్ పౌడర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడ్ లిమిటరు, న్యూ ఫ్రంట్ ట్వీటర్స్ ఉన్నాయి. ట్వీటర్స్ గురించి మీకు తెలిసిందే, ఆడియో అనేది బాగా వస్తుంది. సేఫ్టీ సెక్యూరిటీ పెద్దగా చేంజెస్ ఏం లేవు, అన్నీ సేమ్ ఉన్నాయి. ఇక మనకు ఫైనల్ మోడల్ చూసుకున్నట్టయితే RXZ ఆటోమేటిక్ ఒకటే మోడలు, అందులోనూ మన డీజిల్లో ఇచ్చారు. ఇది పెద్ద టాప్ ఎండ్ మోడలు. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే దగ్గర 1,50,000 వరకు ఉంది. దీని ఎక్స్టీరియర్ ఫీచర్స్ సేమ్, చేంజెస్ అయితే ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఏ బండి ఎక్కడ ఏది తగ్గకుండా అన్నీ ఉన్నాయి. ఇంటీరియర్స్ కూడా అన్ని ఫీచర్స్ మీకు తెలిసిన ఫీచర్స్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో చూసుకుంటే ఇందులో ఇంకా మనకు కూల్డ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కీలెస్ ఎంట్రీ, 4 speakers, ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్, టెల్ట్ అడ్జస్టబుల్ సీట్స్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటరు, న్యూ ఫ్రంట్ ట్వీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్యూమినేటెడ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కూల్డ్ బ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ సెక్యూరిటీ విషయంలోకి వస్తే రియర్ పార్కింగ్ సెన్సర్స్, హిల్ అసిస్ట్, ఇంజన్ మొబిలైజర్, రియర్ డిఫాగర్, ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్, ఇవి ఫ్రెండ్స్ బండి చూసుకున్నట్టయితే ఇవి మనకు వేరియంట్స్, ఫీచర్స్, సేఫ్టీ సెక్యూరిటీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, డైమెన్షన్స్, ప్రైజ్ ఫ్రెండ్స్. ఈ బండి చూసుకున్నట్టయితే మనకు దగ్గర 8 లక్షల నుంచి అయితే పోతే 12,50,000 వరకు వెళ్ళిపోతుంది. చూసుకుంటే బండి ఎప్పటిదో పర్లేదు, కొంచెం అప్డేట్ చేసి తీసుకొచ్చారు. కానీ కొంచెం లుక్ మాత్రం అసలు చేంజ్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ హోండా అమేజ్ చూసుకోండి, పాత మోడల్కి ఈ మోడల్కి అసలు పొంతనే ఉండదు. అలా చేంజ్ చేస్తే బండి కొంచెం బాగుండేది. ప్లస్ ఓకే అని చెప్పుకోవచ్చు. పవర్ అవన్నీ చూసుకుంటే, సీసీ కూడా పవర్ కూడా చూసుకుంటే ఓకే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టం. మీకు SUV కావాలనుకుంటే మీరు ఈ బండిని ప్రిఫర్ చేయవచ్చు. ఒక వితిన్ 2 weeks నేను వాక్ అరౌండ్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ రెనో డస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.